జాతీయ రహదారి విస్తరణ పేరుతో తమ జీవనాధారమైన చెరువులను పూడ్చివేస్తున్నారంటూ సూర్యాపేట జిల్లా మోతే మండలానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట నుంచి ఖమ్మం మీదుగా రాజమండ్రిని అనుసంధానించే ఈ రహదారి విస్తరణ పనులు గుత్తేదారులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నట్లు ఆరోపించారు. విస్తరణ పేరుతో మోతేలోని రత్నాలకుంట, రాఘవాపురంలోని చుట్టుగుంట చెరువులను పూడ్చివేస్తున్నట్లు వాపోయారు. రోడ్డు నిర్మాణానికి వంతెన నిర్మించాల్సి ఉన్నా నిబంధనలకు విరుద్దంగా వ్యవసాయానికి ఆధారమైన నీటి వనరులను కొల్లగొడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించి చెరువులను కాపాడాలని రైతులు కోరుతున్నారు. రాజమండ్రి వరకు పోతున్న 365వ జాతీయ రహదారి పక్కన గల ఈ మోతే మండలంలోని రాఘవాపురం గ్రామం ఈ చెరువు, అలానే ఇక మోతే మండలం ఒక చెరువు, ఇలానే ప్రతి విలేజ్ నుంచి ఏదో కొన్ని చెరువులు నష్టపోతున్నారు. మా ఊరికి ఉన్న ఏకైక ఆధారం అంటే ఈ ఒక చెరువే అండి. ఈ చెరువు జాతీయ రహదారుల వల్ల మొత్తం పూర్తి చేస్తున్నారు. మినిమం ఒక 2-3 ఎకరాలు మొత్తం పూడిపోయిందండి. ఇప్పటికీ రోడ్డు వేయాలి, మంచిదే కాదన్నట్లే, కానీ మాకు చెరువు పొడవడం న్యాయం కాదు కదా. ఖర్చు తగ్గించుకోవడం కోసం మాకు చెరువు విస్తీర్ణం తగ్గిస్తున్నారు. కాబట్టి దయచేసి వంతెన వేసి మాకు చెరువు యథావిధిగా ఉంచమని కోరుకుంటున్నాం. గొడ్లు, జువాలు, పక్షులు చెరువు అంతమించిపోతే మాకు నీళ్లు ఉండవు కదా. కాంట్రాక్టర్లు వాళ్ళ జేబు నింపుకోవడం కోసం అధికారులు వాళ్ళు సమన్వయం అయ్యి వెజ్జి వేయకుండా దాన్ని మట్టి పూడుస్తున్నారు. దాని కింద ఉన్న రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. అది పూడిస్తే మేము అట్లా అందరూ సహకరించుకొని చెరువుని కాపాడుకుంటూ వచ్చినాం. అలాంటి చెరువుని వీళ్ళు అధికారులు, కాంట్రాక్టర్దారులు పూడ్చుకొని వెళ్ళిపోతున్నాం. వాళ్ళ అవసరాలు వేరే మార్గం ఎంచుకోవాలని ఇంతవరకు చెప్పినాం, అదేవిధంగా ఎవరు పట్టించుకోలేదు. అదేవిధంగా ఇప్పటికైనా ఆ రోడ్డుని ఏ విధంగా బ్రిడ్జి కానీ ఇంకా వేరే మార్గం కానీ చేసుకోవాలని. ఈ మోతే మండలంలో చాలా నీళ్లు లేని ఎద్దడి మాకిది. మరి మొత్తం ఊడిపినాక ఏముంది, ఇలా నీళ్ళే ఆగవు. అసలు మాకు రైతులకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇక్కడ దక్షిణమే దీనికి బ్రిడ్జి వేయాలని అధికారులని కోరుకుంటున్నాం.